ఓకే, మరి టూ డేస్ లో తప్పించుకున్నారు, గ్రేట్, తప్పించుకున్నా, ఇట్స్ ట్రూ. కానీ ఫోర్ డేస్ లో దొరికిపోయా. దొరికిపోయారా? లొంగిపోయారు అనుకున్నాను. దొరికిపోయా. మరి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళారు? రైల్వే స్టేషన్ అనుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ టైం కదా ఇట్ హ్యాపెన్స్. పంజాగుట్ట జైలు నుంచి సొరంగం దొవ్వారు కదా, నాంపల్ జైలు కనెక్ట్ అయ్యాను. గోడ దూకి గోల్కొండ లో దొరికిపోయారు కదా, ఇప్పుడు ఎలాగా? అక్కలే సార్, అక్కలే సార్, మీరు సీరియస్ అవుతున్నారు. నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మొట్టమొదటి జైలుకి వచ్చిన దగ్గర నుంచి చెప్తే నా బుక్ కొంచెం హెల్ప్ అవుతుంది, సేల్ అవుతుంది కూడా. రియల్లీ? ఎస్ సార్, ప్లీజ్. కబ్బాడిగూడ జైలు. కబ్బాడిగూడ జైలు అంటే ఇండియాస్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ జైలు కదూ. ఇది ఒక న్యూ జనరేషన్ జైలు. ఖైదీలకు స్ట్రిక్ట్ సెక్యూరిటీతో పాటు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వాలన్నది ఈ జైలు ఉద్దేశం. ఖైదీల సెల్స్ కి కవలాలుండవు, బట్ జైలు గోడలకి డే అండ్ నైట్ హై వోల్టేజ్ పవర్ ఉంటుంది. 24 అవర్స్ పోలీసులు నిఘా ఉండటంతో తప్పించుకునే ప్రయత్నం ఎవరు చేయరు. 31, 32, 33, 34, 35, 36. సార్, గుర్తు చేయొచ్చు కదా? ఇంత పకడ్బందీగా ఉన్న జైలుకి నన్ను తీసుకొచ్చాను. ఈ బోర్డు గారి కదా, ఎంత బిడ్డ పిచ్చింది నువ్వు? లేకపోతే నీకు ఇస్తారను. షట్ అప్. అయినా డ్రెస్ ఏంది? స్కూల్లో ఫ్రైడే సివిల్ డ్రెస్? ఇండియన్ పీనల్ కోడ్ రూల్స్ తెలీదా? లుక్ డియర్, నా ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వపోయినా నా ఎక్స్పీరియన్స్ కి రెస్పెక్ట్. ఎంతుందండి ఎక్స్పీరియన్స్? 40 ఇయర్స్. చూస్తే 40 లో ఉన్నావు. 20 ఇయర్స్ ఓవర్ టైం చేశా సార్. ఏరా చెప్పలేదా? తాళ్ళ నిలబడ్డావు, చెప్పలేదా అని అడుగుతున్నాను. సార్ ఇతను 22 టైమ్స్. లుక్, యు ఆర్ ఆల్ కిడ్స్. You don't know how to give respect to the experienced people, you say, fellow. Attitude to Savitra. Even to not Raghava. By the way, I am Jasmine Falguna. Nikhil. Oh. Can I get better cell? Yeah, can I get better cell? ఏం చదువుకున్నావురా నువ్వు? 10th క్లాస్ తెలుగు మీడియం. ఒకటో తరగతి ట్యూషన్ చెప్పుకొని బతకపోయావురా? ఎవరు ఇప్పటిదాకా ఇంగ్లీష్ మాట్లాడలేదు సార్, నాకు చాలా బాధగా ఉంది సార్. హలో మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ గెట్ ఎ బెటర్ సెల్? సెల్ ఫోనా? ఏమైనా గెస్ట్ హౌస్ లాగా కనబడుతుందా నీకు? వచ్చాడా పెద్ద బిండా బ్రదర్ లాగా? అరే సార్, ఫాదర్ ఎక్కడా? పిలుస్తాను సార్. అరే 10th క్లాస్, ఇడి ఫాదర్ కూడా ఉన్నాడా? యా, ఈయన ఒక్కడికే కాదు సార్, మా అందరికి ఫాదరే, మహానుభావుడు. మీరు విశ్రాంతి తీసుకోండి సార్. ఆఖరి అన్నం తింటున్నావా బిడ్డ? తిన్నాక వింటావా, విన్నాక తింటావా? కాచివేషన్ లేని గాడే తినుకుంటూ ఇందామంటున్నా. సమయమును సక్రమంగానే ఉపయోగించుకుంటున్నావే. మరి ఈ బుద్ధి 1 సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావార్చి హోటల్లో కూర్చొని భోంచేసేవాడే కదా. కాని ఇప్పుడు చచ్చిపోబోతున్నావురా. ఈ చావు ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ బిర్యానీ తినడం ఇప్పుడు షురు అయింది. ఈ చావు ప్రయాణం మామూలు ప్రయాణం, అది ఎటువంటి చావు అంటే బురదలో పడతావు, కడుక్కోడానికి బురద నీళ్లే ఉంటాయి, బిర్యానీ కొంటావు కానీ ఉట్టి భూమికలే తింటావు. ఆ తిన్నాం కిందమ్మా, అసలు ఇప్పుడే కదా మొదలైంది. అవన్నీ బైబిల్ రాసినాయా? ఉండవు, పుణ్యాత్ముల కొరకు రాసింది అసలు బైబిల్, కానీ నీలాంటి పాపాత్ముల కొరకు నేను రాసింది ఈ బైబిల్. ఇందులోంచి ఒక మాట చదువుతా విను.
ఫాదర్ సుయోధన తక్కువ బోధిస్తాడు ఎక్కువ బాధేస్తాడు. ఇది ఒకలాగే ఉంది. ఒకటి ఓన్లీ వనే. అనవసరమైన వాటిని అన్లిమిటెడ్ గా పెడతారు, అవసరమైన వాటిని లిమిటెడ్ గా పెడతారు. ఈ దేశం బాగుపడదురు. ఏంటి సార్ తింటలేదా మీరు? చాలా అసహ్యంగా ఉన్నాయి రాఘవ. దీనికే సార్ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర చాలా బాగా చేస్తారు తినడానికే. ఓహో ఫస్ట్ టైం కదా, ట్రై చేయండి అలవాటు అయిపోద్ది. నీలాంటి ఒకడు ఫస్ట్ టైం చికెన్ తిని బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిపోయాడంట. ఫస్ట్ టైం అంటే మరి ఇప్పుడు ఏం తింటా సార్? అంటే ఇది బెటర్. ఓ వెజిటబుల్ సలాడ్. యు ఆర్ వెరీ హైజీనిక్ సార్. అటులనా? ఏమైందో చూడు నాయన. చచ్చిపోతే లాభేదిగా వస్తుంది ఫాదర్. తొందరగా చూడు నాయన. అదే కదా రేయ్ రేయ్ నేనే గెలిచాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఓడిపోయాను. రే లేకుండా మీరే గెలిచారు. ఉండండి సార్, గేమ్ ఆడుతున్నావు. ఏం గేమే? బ్రీత్ అప్పుకోవాలి, వచ్చి డిస్టర్బ్ చేద్దాం. ప్రభువు మీ ఎందు యుండెను. బతుకు రే ఆడి వల్ల ఓడిపోయాను. సరే డిస్టర్బ్ చేశాడు. ఇంకొకసారి ఇంకొకసారి రెడీ 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 వన్ టూ. రివెంజ్ చేసినావా? రావట్లేదు. పోనీ ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ పని చేయట్లేదా? చెప్తున్నా కదా. హర్ష్ బయలు పెట్టినవా? వచ్చిన బయలు పెట్టు. రావాలి. ఫార్వర్డ్ పోనీ స్టాప్ చేసి మళ్ళీ ప్లే చేయవే. రావట్లేదు. కొత్తది కదా. కొత్తది కాదు చెత్తది. పోనీ పోనీ సీడి ఒకసారి బయటకు తీసి. సీడీ ఒక్క నిమిషం. ఇలా ఏడే ఇంట్లో పవర్ ఉందేమో కనుక్కోవయ్యా. ఇంగ్లీష్ ప్రాబ్లం కదా, ఇంట్లో కరెంట్ విద్యుత్ శక్తి ఉందేమో కనుక్కో. సెన్స్ ఉందారా నీకు? ఎలక్ట్రిక్ ఇంజనీర్ పోయినా పోరీ ఇంజనీర్ క్రిమినల్స్. నానా చెప్పు. ఇంజనీర్ అంట ఇంట్లో కరెంట్ ఉందారా? కరెంట్ ఉండాలి కదండి. కరెంట్ లేకపోతే ఎట్లా వస్తా సినిమా? ఏం లేదు ఏం లేదన్నా. వస్తున్నా వస్తున్నా నేను వస్తున్నా వస్తున్నా బాయ్. సిగ్గుపోయింది గారు బాయ్. విద్యుత్ శక్తి చెప్పా. ఏ ఆడో, నా స్పూను తీసుకో నీ చెంచా నాకి. ఎందుకురా మీ జన్మ? ప్రభువు నిన్ను రక్షించునుగాక. అంతేనంటావా? అంతే మరి ఏం చేయలేం. ఎక్స్క్యూజ్ మీ. లేవంటావు? లేవంటరా. నీకంత సీన్ లేదు.
థ్యాంక్ యూ సార్. అబ్బో ఏంట్రా ఏవో ఐటమ్ అమ్ముతున్నా దేని లేదు సార్. ఐటమ్ బాయ్ బారా అలాంటిది ఏం లేదు సార్. అసలు లేదు కదా, ఛాన్స్ లేదా దీనిలో వంట రీఛార్జ్. నేను ఈ నంబర్ కి వంటను ఒట్టేసుకో. సాయంత్రం వచ్చి మాట్లాడదాం అన్నారు, నువ్వు వచ్చి మాట్లాడతలే సార్. అయిపోయింది సార్ సార్, నా వంటను అదే సార్ వంటికి పోయి సార్. ఏంట్రా ఇక్కడ నథింగ్. లంచ్ అయిందండి. ఓవర్ యాక్షన్ వద్దరో. నువ్వేంట్రా ఇక్కడ సార్? అలా అక్కడ తవ్వేస్తున్నారు సార్. అది టాప్ ఫ్లోర్ లేరా సార్? సూపర్. హలో చెప్పరా విశాల్, చెప్పరా ఇదేం చేద్దాం. బయటకు వస్తే తలపేసింది సార్, అది కొంచెం తేడాగా ఉన్నాడు సార్. ఈ సింగిల్ గా ఉంచుతాం సార్, పెడితే వాడికి ప్రమాదం. ఏం చెప్పినా పట్టించుకోరేంటి. మొబైల్ వచ్చారు బాగా చెక్ చేయరా. చెకింగ్ అది కాదు నాన్న, నా జాబ్ ఎటువంటిది ఏం చేయాలి చెప్పు. నేను కాల్ చేద్దాం అనుకుంటే టైం లేదు. నాకు తిరిగి రాఘవ తీసుకున్నాడు ఫోను. రాఘవే ఫోను జఫా 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 జఫా. టైం స్టార్ట్స్ నౌ. 1 2 3 హలో సారీ చెప్పడం చెప్పాలి కదా సారీ. నేనైతే చెప్పాలి లేదమ్మా. ఏమైంది బాబు? షాక్ కొట్టింది సార్. ఓ సెల్ ఫోన్ ఉందిరా నీ దగ్గర? అవును సార్. ఇక్కడెక్కడ రెండు వైర్లు ఉంటే బాగుండే. అవి కూడా ఉన్నాయి సార్. ఉన్నాయా? వెరీ గుడ్. నీ దగ్గర అన్ని ఉన్నారా హైట్ తప్ప? అరే 786 డైల్ చేయరా. 786 వీళ్ళలో అయితే బాగానే మార్పు ఉంది సార్, పర్వాలేదండి. వీళ్ళు మారిపోతే మన పరిస్థితి ఏంట్రా? గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్ బిడ్డ. నమస్తే ఫాదర్. నమస్తే. కరుణామయుడు మిమ్మల్ని కాపాడుగాక. అతని చల్లని దీవెన మీ అందరికీ ఉండుగా. తప్పు చేశారని దిగులు పడవద్దు, బయటికి వెళ్ళాక మళ్ళీ తప్పు చేయకండి. ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో? ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో? అది అట్లా చెవులు దొబ్బిరాయిబే, చెప్పగలే ఊరా. నిన్ను చూసి భయపడలా, నన్ను చూసి భయపడ్డారు. యా ఎల్లు ఎల్లెల్లు. బాగా మారిపోయారా. హైట్ పెరగగానే సరిపోదురా, బ్రెయిన్ పెరగాలి. కిచిడి ఫిల్.